பாக்கறா. అంతే కదా, పోలింగ్ స్టేషన్లో రెండు సెక్రటరీ పనులు ఉంటే ఈయన ఒక ఆఫీస్తారో ఆడ ఒక ఆఫీస్తో నువ్వు పోలింగ్ స్టేషన్లో పార్టీని రాసుకుంటావు, ఎవడంతే వాడిని చెప్తావు, అంతే కదా. అందువల్ల మనం ఏమంటాం, ఒక సెక్రటరీ పరిధిలో ఉన్నటువంటి ఎవడైనా సరే అక్కడికి పోతే అప్పుడు ఇదిగో నీ పేరు ఏడుంది అంటారు. సో పార్టీ దాన్ని కూడా అక్కడ ఇక్కడ రెండు దగ్గర పెట్టిన దానివల్ల వాడు ఎవడు అక్కడ పోతే అక్కడ దొరుకుతుంది కదా. కాబట్టి మీకు ఇబ్బంది ఏమంటారు కదా, ఇది మొదలైక్ మామూలు బ్యాంకులో కూడా పనిచేస్తుంటుంది ఎలా పెట్టాలి. నాలుగో తారీఖు వాళ్ళు మీటింగ్ డిస్కస్ అయిన వెంటనే డిఫెన్స్ స్టార్ట్, నాలుగో ఐదు ఆరు ఆరు బ్యాంక్ రాకుండా డిఫెన్స్ కంప్లీట్ రిపోర్ట్ బ్యాక్ ఏడు ఎనిమిది మీరు ఇది తయారు చేసుకుంటారు. అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దానికి ఏం మెకానిజం పెట్టాము, రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ మోడల్ కూడా కాంట్రాక్టర్ ఎంఎస్ఎస్సి ఆ రకంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఓటర్స్ పోలింగ్ స్టేషన్స్ మ్యాటర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ ఇంప్లిమెంటేషన్ మోడల్ కూడా ప్రాడక్ట్ వచ్చి ఇద్దరు పెట్టండి. ఎమర్జెన్సీ సెక్రటరీ అయితే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ వైలెన్స్ మూడు గుర్తులు పెట్టండి. ఇంజనీరింగ్ సంబంధం లేదు కదా, ఇంజనీరింగ్ మనం పోలింగ్ బూత్స్ పోలింగ్ స్టేషన్స్ ఏమైనా ఉంటాయి అక్కడ అటాచ్ చేస్తాం. అటున్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి మహిళా పోలీసు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మహిళా పోలీసు ఉంటుంది, వాళ్ళ వాళ్ళ సెక్రటరీ పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్ చేసి టెబుల్ ఉండేది మీ ఇన్ఛార్జీలు ఏమైనా ఉంటే ఇమీడియట్ ఎన్ఫోర్స్ చేయాలని అది మీరు సెక్రటరీ లెవెల్లో పెట్టాము. సెక్రటరీ లెవెల్ పెట్టిన తర్వాత వాళ్ళ లెవెల్ సరిపోయింది, దెన్ బడ్జెట్ అరేంజ్మెంట్ సిటీ లెవెల్ ఏమంటారు. ఇప్పుడు మేము క్రియేట్ చేసినటువంటి ఫ్లయింగ్ స్పాట్ వేరే, ఇదే ఫ్లయింగ్ స్పాట్ అని చెప్పేది. సరే ఫ్లయింగ్ స్పాడు వేరేనప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసీసీ పెట్టడంలో ముందు ఆ ముగ్గురికి మీరు ఏ ఏ సెక్రటరీ స్టాక్ చేశారు వాళ్ళ పేరు సిటీ టూ త్రీ వన్కి ఏ ఏ వార్డులు అటాచ్ చేశారు, టూకి ఏం చేశారు, త్రీకి ఏం చేశారు, ఆ ఎదురుగా ఆ వార్డు సెక్రటరీస్ రెండు సెక్రటరీ ఉంటుంది మహిళా పోలీసు ఇద్దరు పెట్టారు అది అనెక్సెప్ట్లో ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలనేది టూటింగ్స్లో చెప్పాలి. మీ ప్రజలకు వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మహిళా పోలీసు ఏమైనా ఉంటే ఎన్ఫోర్స్ చేయాలి, వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే ఆ రెస్పెక్ట్ దీనికి చెప్పాలి. అట్లాగే ఏదైనా మాల్ ప్రాక్టీస్ రిలేటెడ్ ఉంటాయి, డబ్బు పంచుతున్నారని, లిక్కర్ పంచుతున్నారని, లేకపోతే ఏదో ఒక వెహికల్ పోతుంది అట్లాంటి ఏదైనా ఉంటే ఫ్లయింగ్ స్పాడ్లో చెప్పాలి. ఇవన్నీ కూడా మీరు ఆ ప్రొసీజర్స్లో రాయండి. ఈ వార్డు లెవెల్లో చేసే వాళ్ళందరూ కూడా ఏ ఏ మ్యాటర్స్ ఈ మోడల్ కోడ్ టీమ్ తీసుకురావాలి, ఏ ఏ మ్యాటర్స్ ఫ్లయింగ్ స్పాడ్ తీసుకురావాలి అదంతా కూడా చెప్తే మీకు కొంత గ్యారప్ అవుతుంది, మీకు ఇంప్లిమెంట్ అయిపోతారు. సో ఆ గ్యాప్ ఏమైనా ఉందేమో డౌట్ వస్తుంది, దెన్ వాట్ ఇస్ ద స్టేటస్ ఏమైనా మళ్ళీ సెకండ్ డిశ్చార్జ్ చేయడా, ఎప్పుడో డిశ్చార్జ్ చేయడా, ఇంటికి వచ్చారా?